राहुल गांधी सर्वे वैएस जगन को एन सीट वच्चा चूँगी सार्वत्रिक एन कड़ी एपी सर्वे परंपर को इप्के वैसी व्यूहकर्त प्रशांत किशोर बृंदम रे पर्या सर्वे निर्वहिंदी मोदट जगह सर्वे वैसी टीडीपी पोटापोटी उेलपी जगन पादयात्र प्रारंभ तरवा जरपन सर्वे वैसी की स्पष्ट आधिक्यता लभिंदी कोई रोज कृतम आंध्र आक्टोपस् पेरंदी एंपी लगटपाटि राजगोपाल सीक्रेट ओ सर्वे निर्वहित सीटल बैठक वच्चाई सर्वे को वैसी की 105 टीडीपी की 51 जनसेन को 19 सीटल वस्ता अच्छा वैसी ताजा जगन सन्नहितुडु कांग्रेस अध्यक्ष राहुल गांधी को बृंदम तो ओ सर्वे निर्वहित एपी की प्रत्येक हदा कल बीजेपी तो कल पोटी चेयर की सिद्धमेन जगन प्रकट नेपथ्य राजीव गांधी सर्वे जरपार अटुनारू सर्वे टीडीपी बीजेपी जनसेन कल पोटी चेसना वैसी की स्पष्ट आधिक्यता लभिस्तुंदनि तेलिनट्लु दी तो वैसी मदत राहुल गांधी विश्व प्रयत्नालु चेस्तुन्नट्लु ऊहागानालु विनिपिस्तुन्नायि सार्वत्रिक ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజుకో రకంగా మారుతున్నాయి అన్ని రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ వైపు పొత్తులపై కసరత్తు చేస్తూనే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కొంతవరకైనా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు సుదీర్ఘ పాదయాత్రలో నిమగ్నమైన ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో లెక్క తప్పకూడదన్న పట్టుదలతో వ్యూహాలు రచిస్తున్నారు राष्ट्र विभजन पापा की गत एन कोणी कटलेकोन कांग्रेस परु निवाल चूस्टी जगन तो गतम साहित्या अडंपेको वीलते सारी पुत कुदर्चाल आश तो उ राहुल गांधी सर्वे प्रकार जिल वारीग वैसी टीडीपी मित्रपक्ष कल साधे सीट विवरा इला उ अनपुर जिल पदना सीट वैसी की 10 टीडीपी की 4 सीट दक्कतायट कर्नूल जि 14 सीट वैसी की 8 टीडीपी की 6 सीट वस्ताएट कड़प जिले मत 10 सीट वैसी की 8 टीडीपी की 10 सीट वे अवकाश चित्तूर जिले 14 सीट वैसी की 8 टीडीपी की 6 सीट लभించే सूचन उन्नाई नेल्लूर जिले 10 असेंबली नियोजकवर्गा वैसी की 6 सीट टीडीपी की 4 सीट लभిస్తాయట प्रकाशम जिले 12 असेंबली सीट गाను वैसी की 10 టీడీపీ 2 సీట్లలో గెలుపొందుతాయట గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి 12 సీట్లు టీడీపీకి 5 సీట్లు వచ్చే అవకాశం ఉందట కృష్ణా జిల్లాలోని 16 సీట్లలో వైసీపీ 12 స్థానాల్లో టీడీపీ 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందట గత ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లలో ఈసారి వైసీపీకి 10 సీట్లు వస్తాయట టీడీపీ 5 సీట్లతో సరిపెట్టుకోవాల్సిందేనట రాష్ట్రంలోని అతి పెద్దదైన తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వీటిలో 13 స్థానాల్లో వైసీపీ 6 స్థానాల్లో టీడీపీ గెలుపొందుతాయట విశాఖపట్నంలోని 15 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీకి 10 టీడీపీకి 5 స్థానాలు దక్కుతాయట విజయనగరం జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైసీపీకి 6 టీడీపీకి 3 చోట్ల ఆధిక్యం లభిస్తుందట చివరగా శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీకి 7 టీడీపీకి 3 సీట్లు దక్కుతాయట అంటే మొత్తం 175 సీట్లకు గాను వైసీపీకి 110 టీడీపీ బీజేపీ జనసేనలకు కలిపి 65 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే ప్రకారం స్పష్టమవుతుంది అయితే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో ఏ పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న దానిపై ఇంకా స్పష్టత లేకుండా పోయింది ఇప్పటివరకు వెలువడిన సర్వేలన్నీ వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నాయి అయితే పోల్ మేనేజ్‌మెంట్ లో ఆరితేరిన చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో వేసే ఎత్తుల్ని జగన్ ఎలా ఎదుర్కొంటారన్న దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నది మాత్రం స్పష్టం గత ఎన్నికల్లో తేల్చి చెప్పిన నిజం కూడా ఇదే